కిరణ్ సార్, తండ్రి సమానులైన అరవింద్ గారికి ఇప్పటికీ ఆయన నన్ను చిన్నపిల్లలాగా ఎలాగ చూస్తుంటారు అండి. అంటే ఆర్టిస్ట్గా కాఫీ కాఫీ కదా, కాఫీ 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 అని సో మూడు సార్లు అంటాడు అనమాట. సో విచిత్రం అడిగి రకరకాల క్యారెక్టర్ సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్కి అబ్బాయి అయితే అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మధ్యలో రియాక్షన్ ఇచ్చాడు, రియాక్షన్ ఉండరా అని, బాగుంది సార్ నువ్వు రియాక్షన్ చాలా బాగుంది అనేదో. తర్వాత ఒక రోజు లెసన్ గమనించావు పెట్టేవాడు, అంటే నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను సార్, అసిస్టెంట్ చేస్తానని కొన్ని రిప్లై ఇచ్చేవాడిని, రిప్లై ఇచ్చేవాడిని కాదు. కానీ తర్వాత అర్థమైంది తన మోటివ్ ఏంటో. అంటే ఎవరో దగ్గరికి వెళ్ళడం, ఒక వాషింగ్ వేయడం, వాళ్ళు షూటింగ్ వెళ్ళేస్తాను చూడడం. సో అంటే ఇంకొకళ్ళు వేరే వాళ్ళ దగ్గర కెమెరా స్టూడియో జాయిన్ అవ్వడం, అక్కడ షూటింగ్ వెళ్ళగలుగుతుందో చూడడం. అంటే టోటల్గా తన షూటింగ్ ఏం జరుగుతుంది, డైరెక్షన్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ అనమాట, ఆర్టిస్ట్ మీద కాదు యాక్చువల్గా. సో ఇలా కుట్ర పని తను మొత్తం ఇచ్చేస్తున్నాడు. తర్వాత నా దగ్గరికి ఒకసారి అరవింద్ గారు కాల్ చేసి నన్ను ఒకరిని పంపిస్తాను, ఒకరిని నేను కలుస్తాడు, నువ్వు మాట్లాడు ఒకసారి అన్నాడు. సరే కలుస్తాను సార్ అన్నా. సో సార్ కలిసి సార్ రా అన్నాను. చూస్తే ఈ అబ్బాయి మళ్ళీ మళ్ళీ సేమ్ ఫేస్ సేమ్ హైట్, మనం ఎప్పుడు కిరణ్తో మాట్లాడేలాగా మాట్లాడాలి. సో అదే అంటాను, కిరణ్ నీ అంత ఎత్తుతే చాలు నువ్వు అని అన్నాడు. తర్వాత అంటే తర్వాత లిరిక్స్ సార్, మీ సినిమా లిరిక్స్ బాగుంటాయి, నేను అది నేర్చుకోవాలని వచ్చాను, నేను యాక్చువల్గా అది మాట్లాడదాం వచ్చాను అని. నువ్వు ఏం చేసావంటే షార్ట్ ఫిల్మ్స్ చేశానన్నాడు. చూపించాను షార్ట్ ఫిల్మ్ చూశాను, నిజంగా కాసేపు షాక్ అయిపోయాను. షాక్ అంటే షాక్ అయిన ముందు జలసి వచ్చింది, బాగా మొహం మాడిపోయింది, ఈ కురడు ఎవడరా ఇంకా లాభిక తీసేసాడని మాడిపోయింది. అయితే అందుకే నేను నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఆ జలసి నుంచి శ్రద్ధ నుంచి త్వరగా బయటకు వచ్చేస్తాను, మళ్ళీ మోహం నుంచి అయిపోతాను. అందుకే అందరిలో ఉన్న మనం జలసి శ్రద్ధని చాలా ఆనందంగా హ్యాపీగా చూడగలను. అందుకే నా సినిమాలో క్యారెక్టర్ జలసి శ్రద్ధంతో ఉంటుంది, వేరే విషయం. సో తర్వాత సార్ నా దగ్గర ఇచ్చింది ఏదో మాట్లాడి మాట్లాడితే చెప్పడం మొదలు పెట్టాడు. కానీ ఇప్పుడు నేను లేను అన్నా సరే చెప్తూ ఉంటాడు మామూలుగా. అందరూ నానో ప్రాంతం సినిమా చూసి మీరు హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు, మీరు ఎక్కడ నుంచి తీసుకున్నారు, ఎక్కడ కాపీ కొట్టారు అని అందరూ అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఐ జస్ట్ కాపీడ్ ఫ్రమ్ హుస్సేన్ షాకర్. నేను అనుకున్న ఎవరైనా కోరుతుంటే నాకు సక్సెస్ ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ అని తెలుసు, నేను హిట్ అయిన సినిమా వెంటనే అయిపోద్ది, ఫెయిల్యూర్ అని వెంటాడుతుంటుంది. కాబట్టి నేను భయం భయంగా నిలబడుతున్నాను అన్నమాట, సరే మీ సినిమా చాలా బాగున్నాను, లేదా మొదటి సీరియల్ ఎవరైనా పోతే నేను ఉంటున్నాను డైరెక్టర్ను ఈ మాటలు వినిపిస్తుంటే భయం వస్తుంటుంది. ఎందుకంటే వెనకాల ఇంత పెద్ద జనరేషన్ భయంకరంగా ఉత్పన్నం వచ్చేస్తుంది, దాన్ని తట్టుకుంటూ జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోవాలి ముందే, నేను వచ్చే ముందే సంవత్సరంలో మూడు సినిమా తీసేయాలి, అంత పెద్ద జనరేషన్ ఇది. నేను కూడా అలాగే ఇప్పుడు అందరూ శిష్యులు శిష్యులు అంటారు కదా, నువ్వు వస్తున్నావు సుకుమార్ రెడ్డి సినిమా చేస్తున్నావు, సో డెఫినెట్గా ఇక్కడ మనం అన్నీ ఆర్డర్ ఇస్తాడని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని. సో ఇప్పుడు చిన్న సినిమాకి మీరందరూ ఒక చిన్న పాయింట్ దొరికిన యూట్యూబ్లో వీడియో చూసి, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ చిన్న విషయం మీకు దొరికిన వెంటనే సినిమాకి చూస్తున్నారు, అది గొప్ప విషయం. ఇవి అందరూ ఆర్డర్ చేసుకోవడం అనమాట, ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అది మేమత్ర హిట్ దొరికిన సినిమా సంబంధించి చూసేస్తున్నారు, అలాగే ఈ సినిమా చూస్తారని పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. కవిత నాడు మానేశారు హైకూలన్నీ చిన్న చిన్న కవితలు, అది చాలా రాశాడు. నేను అన్నీ ఒక బుక్ తీసుకొద్దాం అనుకుంటున్నాను, అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక చిన్న విషయం చెప్తే చూడండి, మీ చుట్టూ అందరూ శత్రువులా ఉన్నప్పుడు మీ మొదటిసారి యుద్ధం చేయాల్సింది మీతో నువ్వే, ఇలా ఉంటుంది. I really hoping that he'll have a great career in this industry because I saw all his short film. In fact, I wanted to make him part of my team, but he got busy with this movie and someone big, who really one of the great big producers really backed him. And so happy, Arvind Garu, for all the support, you know, young kotha technician ki. And this movie also, like Kumari 21 F, mana Sukumar Garu, entha path-breaking, trend-setting movie ala ayindo. Ee cinema kuda సుకుమార్ శిష్యుడిగా కిరణ్ షాని ఆదరించి ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా మనందరికీ ఒక యంగ్స్టర్స్ కి ఒక టుడే. ఆనెస్ట్లీ తెలుగు ఇండస్ట్రీ ఇస్ టూ మసాలా ఓరియంటెడ్ మూవీస్ అండి, ఒక సెన్సిబుల్ యూనో డిఫరెంట్ జానర్స్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూనో రావడం తగ్గింది, ఎందుకంటే ఆల్ ద బిగ్ హీరోస్ ఆర్ యూనో 30+ అలా అయిపోయారు. సో ఈ 16-26 ఏజ్ గ్రూప్ వాళ్ళండి ప్రేమకి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుంటారు. సో ఈ సినిమా ద్వారా ఏ మీనింగ్ ఇస్తున్నారో తెలుసుకొని
and it, I hope and I wish and it will be a very good entertainer for youngsters and followed by all the families because youngsters cheptene ee roju families are coming back to the theaters and so I wish all the youngsters first go enjoy this movie and put a good word of mouth and make this a big success and more than anything Kiran Shah should have a great career because if you watch his short films you know how talented he is and I'm eagerly looking forward to associate with him in future and I wish the whole team we can behind meeku mere maatme I love you toli toli parichaya me gaide manasu to muni pani poe nide తప్పులను చేసే నింద మీద వేసే మాట వద్దు చలియా నాతో రాబే.